హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం నిన్నటి సాటర్డే ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. ఎపిసోడ్ 21 డే 20 అండ్ సెప్టెంబర్ 21. అయితే నేను సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఏం చేస్తారో మనం చూస్తాం, బట్ ఏం మిస్ చేస్తారో దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు ఉల్లాసంగ ఉత్సాహ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే హీరోయిన్కి సెలెక్టివ్ అమ్నీషియన్ ఒక పాయిన్ ఒకటి జబ్బు వచ్చిందని చెప్తారు. అంటే కొన్ని అవసరమైన విషయాలు గుర్తుపెట్టుకుని అనవసరమైన విషయాలు మర్చిపోతుంది. అలాగే నిన్నటి నాగార్జున గారు కూడా సాటర్డే ఎపిసోడ్లో తనకి ఏ విషయాలు అయితే అవసరమో ఆ విషయాల గురించి మాట్లాడాడు, చాలా విషయాలు వదిలేశాడు. సో వదిలేసిన విషయాల కోసం మాట్లాడి తర్వాత నాగార్జున గారు ఏం మాట్లాడారు దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు నాకు సరే ఎక్కడి నుంచి మాట్లాడదాం, అబ్బాయి కోసం మాట్లాడదామా, పృథ్వీ కోసం మాట్లాడదాం, పృథ్వీ కోసం మాట్లాడి అబ్బాయి కోసం మాట్లాడదాం. ఇప్పుడు రెడ్ కార్డు ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ పృథ్వీకి ఇవ్వాలి, ఆ పృథ్వీకి నిఖిల్కి వాళ్ళ అమ్మాయిని ఈసీని తోసి పడేశారు. సో అది వీళ్ళకి క్రూరమైనటువంటి దాని ఏమంటారు, అగ్రెసివ్నెస్ఏ కనిపించలేదా, అది తప్పుగా అనిపించలేదా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గేమ్ ఆడడం ఓకే, బట్ గేమ్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదా. గెలవడం ఎవడన్నా గెలుస్తారు దాని ఏముంది, కానీ సో నువ్వు అమ్మాయిని విసిరేసిన విధానము, వాళ్ళని డీల్ చేసిన విధానం గురించి డెఫినెట్గా నిఖిల్కి దాంతోపాటు పృథ్వీకి పక్క క్లాస్ పడాల్సింది. బట్ ఆయన నీట్గా వదిలేసిన పాయింట్, ఇక నువ్వు అప్పుడు నువ్వు ఏమన్నా పృథ్వీ దగ్గరికి వచ్చి పృథ్వీ నువ్వు కొంచెం అగ్రెసివ్ అవుతున్నావు, దాంతోపాటు కొంచెం దాని ఏమంటారు అగ్రెసివ్ అవుతున్నావు అని మాత్రమే చెప్పాడు. అంతకుమించి చెప్పడానికి ఏముంటుంది, ఇంకా ఎవర్స్ యూజ్ చేస్తున్నావు చూసుకోవాలి అంతే. నువ్వు ఎవర్స్ యూజ్ చేస్తుండో ఓకే అబ్బా, దాన్ని ఒప్పుకుంటాను, ఎవర్స్ కాకుండా ఎడిటింగ్లో కట్ చేసేయచ్చు. బట్ వాళ్ళకి ఈయన ఫిజికల్ హర్ట్ చేస్తున్న విధానాన్ని ఎందుకు తీసుకోవట్లేదు పరిగణలోకి. నిఖిల్ కూడా అసలు నిఖిల్ అయితే ఈ పాయింట్ అడగని కూడా అడగలే, నువ్వు నువ్వు ఎలా ఆడవని పాయింట్ కూడా అడగని అడగలే. అరే మూడుసార్లు చీఫ్ అయితే తప్పులు ఒప్పులు ఒప్పులు తప్పులైపోతాయి, ఇది సెలెక్టివ్ అమ్నిషి అన్నానే ఇందులో ఫస్ట్ పాయింట్. సరే అబ్బాయి కోసం కూడా మాట్లాడదాం, అబ్బాయి చేసిన తప్ప గేమ్ మారాడు అది మనం ఇందులో మాట్లాడదాం పనుల తర్వాత. బట్ నాగిన అడగం తీసింది ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి బిగ్ బాస్ తిట్టిండు అని కదా నువ్వు రెడ్ కార్డ్ ఇచ్చింది, అబ్బాయి బిగ్ బాస్ ఎందుకు తిట్టాడు, ఎందుకు తిట్టాడంటే ఆ బిగ్ బాస్ పుట్టుకోలా రూల్స్ మారుస్తున్నాడు, మేము గెలిచినప్పటికీ అంటే అదేంది బ్యాలెన్సింగ్ టాస్క్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ మూవింగ్ టాస్క్లో మేము గెలిచినప్పటికీ మాకు ఏ బెనిఫిట్ ఇవ్వలేదు. ఒకటి పొద్దున్న నిన్న ఒక రూల్స్ వంట విషయంలో నిన్న ఒక రూల్స్ పెట్టిండు, తెల్లారేసరికి ఇంకో రూల్స్ మార్చిండు, ఓకేనా. దాంతోపాటు బెలూన్ టాస్క్లో మాకు అన్యాయం జరిగింది అనిపించింది, ఓకే. బెలూన్ టాస్క్ గురించి క్లారిఫికేషన్ ఇచ్చా ఓకే, బాగానే ఉంది. మరి వంటల విషయంలో నిన్న ఒక రూల్స్ ఇయ్యాల ఒక రూల్స్ పొద్దుకో రూల్స్ మార్చడం దాని గురించి ఏం చెప్పేది ఎందుకు మరి చెప్పాలి కదా. దాంతోపాటు ఈ ప్లాట్ఫామ్ మూవింగ్ టాస్క్లో మేము గెలిచినా సరే మాకేం బెనిఫిట్ ఇవ్వలేదు అంటే ఇట్లా వేరు వేరు సినారియోస్లో బిగ్ బాస్ వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన వాయిస్ రేజ్ చేసి, అయితే ఆయన వాయిస్ చేజ్ చేసడంలో బాగా మాట్లాడిన పదజాలం తప్పై ఉండొచ్చు నేను ఒప్పుకుంటాను, బట్ ఆయన పాయింట్ క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఒకడు నిరార్థి చేస్తుండు లేదా ఒక ధర్నా ఏదో చేస్తున్నావు అనుకో, ధర్నా చేస్తున్నాడని చెప్పేసి మన జైల్లో పెట్టిన బాగానే ఉంది నేను ఒప్పుకుంటా, కానీ ఆడు ఏ మోటోతో చేస్తుండు, దాని వెనుకకుల కారణం ఏంటి, ఆ సమస్యను మనం పరిష్కరించచ్చా లేదన్న పాయింట్ నేను మొత్తం నీ కంప్లీట్గా వదిలేస్తుండేమో అనిపించింది. సో అబ్బాయికి ఈ యాంగిల్లో అన్యాయం జరిగింది, ఆయన తిట్టినవు ఆయన బిగ్ బాస్ తిట్టిన కాబట్టి నువ్వు ఆ రెడ్ కార్డు ఇస్తాను వెళ్ళిపోను ఆడలేదు కాబట్టి ఆడియన్స్ అది గేమ్లోకి వెళ్ళి తీసేస్తారు. అయితే ఎస్ ఈ వారం బిగ్ బాస్ వచ్చి హెల్మెట్ కాబోయేది అబ్బాయినా వీరండి మర్చిపోయి చెప్పడం, సో అది పాయింట్. సో ఎందుకు హెల్మెట్ అవ్వబోతున్నాడు అనేది నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చూసేసరికి క్లియర్గా మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొకటి మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం, యా ఇప్పుడు అమ్మాయిలు బేగ్ గేమ్స్ బాగా ఆడారు కాబట్టి 6 లక్షలు ప్రైజ్ మనీ పెంచుతున్నామని చెప్పింది మంచిగా ఉంది, చాలా ఫెంటాసిక్. కానీ ప్రేరణ యశ్మి ఎంత గొప్పగా ఆడారు, దట్ ఇస్ అంటే వాళ్ళు అబ్బాయిని మించి అసలు ఎంత దెబ్బలు లేకుండా ఒక కంప్లైంట్ లేకుండా ఫెంటాస్టిక్ ఆడారు కదా. ఒక చిన్న అప్లాజ్ స్పెషలైజేషన్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది, గుంపులో గౌంది లెక్క చెప్పేస్తాడు అది నాకు నచ్చలేదు. ఎందుకంటే అంటే వాళ్ళకు ఆ గుర్తింపు రావాలి, ఈయన ఇవ్వలేడు, అది మరి ఏ యాంగిల్లో ఇవ్వలేడు అని తెలియదు. ఇంకోటి సరే ఇప్పుడు ఈ సోనియా ఉంది కదా, ఇప్పుడు పృథ్వీ అంత బాగా రెచ్చిపోవడానికి రెచ్చగొట్టి ఎండకెళ్ళి పూజ చేసి రెచ్చగొట్టింది ఎవరబ్బా అంటే అందులో సోనియా అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు, హౌస్ మేట్స్కి తెలుసు, మనకు కూడా తెలుసు చూసిన వాళ్ళకి. మరి ఈ పాయింట్ నాగార్జునే తెలియలేదా, ఏమమ్మా నువ్వు ఎందుకు పృథ్వీని రెచ్చగొడుతున్నావు అని సోనియాని ఒక మాట అడగొచ్చు కదా, అడగడు ఆయన. ఎందుకంటే కొంచెం సోనియాకి బిగ్ బాస్కి కొంచెం డీలింగ్స్ ఉన్నాయంట, దానిమంటారు కొంచెం లాస్ట్ వరకు ఉండేటువంటి కమిట్మెంట్స్, వాటి వల్ల సోనియాని ఏమన్నట్టు ముట్టుకోరు. ఇప్పుడు విష్ణుప్రియ, సరే విష్ణుప్రియ గారి ప్రేరణ గొడవకు వచ్చిన తర్వాత అంత ఇద్దరు తప్పులుప్పులు బాగానే అయిపోయిండు, ప్రేరణ అంత గొప్ప క్లాస్ తీసుకుండు కదా, నువ్వు క్యారెక్టర్లెస్ ఎందుకన్నా వదని దాన్ని. మరి ఈమె పతివ్రత శిరోమణి, ఆమె గురించి పెద్ద తిట్టిన పాప అనేది ఓరేడే. సరే ఇప్పుడు దోష విషయంలో ప్రేరణ తప్పు చేయకపోయినా పెద్ద తప్పు లెక్కలు పోట్రేది అంతా ఇది బాగానేది నాగమనికని తిట్టినా అది కూడా ఒప్పుకుంటా. అయితే నువ్వెందుకు నీకెందుకు ఎలా అనిపించింది, నువ్వు కూడా అమ్మాయిని అలా అన్న అంటే నువ్వు ఏడ్ చేసి కనీలు పెట్టేసి చిన్న విషయం ఎందుకు పెద్ద చేసావని విష్ణుప్రియని ఒక మాట అడుగుండొచ్చేదా, అడగలే. సరే అది కూడా పక్కన పెట్టిద్దాం. ఇంకెవరున్నారు మనకి అంటే ఇలా ఒక్క విషయంలో కాదు, సో మెనీ థింగ్స్లో నాగార్జున తనకు అవసరమైన పాయింట్ చెప్పి అది నాగమణికంట విషయం మాట్లాడు, నాగమణికంట అని సరే అక్సెస్ చేసుకుంటున్నాను తిట్టావు 100% కరెక్ట్, నేను కూడా అదే చెప్పిన ఈ అక్షయేంద్ర కిశలేంద్ర బాబు ఆపరాజ్ గోళ అని. అయితే నాగమణికంట హక్ చేసుకోవడం ఎంత తప్పు, సోనియా కూడా ఎవరితో చేతులు వేసుకుని అంతే తప్పు మనకి, అంటే మీరు ఎవరు తప్పుగా అనుకోకపోతే చిన్న ఎగ్జాంపుల్,
మనకు గీతరాయలు తెలుసు కదా, గీతరాయలు ఆదిరెడ్డి వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు గీతరాయలు అందరి చెవులు ఇలా ఇలా అనేది, అది తన మేనరిజం అనుకోండి, కామెడీ అనుకోండి, అది ఓకే చిన్న ఓకే. అయితే ఇప్పుడు సోనియా ఏంటంటే ఎక్కడ పడతాడు చేతులేస్తుంది హగ్గులు అంటే చూస్తే వాళ్ళకి ఎంత అనీసీగా ఫీల్ అవుతారు అన్నది. మణికంఠకి చెప్పావు నేను ఒప్పుకుంటా, బట్ సోనియా ఎందుకు స్పెషలైజేషన్? సోనియా కూడా చెప్పాలి కదా ఆ మాట, అమ్మా నీది కూడా బయటకు దరిద్రంగా పోటీ అవుతుంది, కొంచెం చూసుకొని అగ్గులు చేసుకో, చూసుకొని చేతులు ఎడేస్తే అని ఒక మాట చెప్పుంటే బెటర్ ఉండేదేమో నా ఫీలింగ్. నేను తప్పట్లేదు కానీ ఎందుకు చెప్పలేకపోయిండు? ఈ సెలెక్టివ్ అమ్నేషియా ఎక్కడికి వచ్చిందని అంత తప్పు చేసి పృథ్వీరాజ్కి రెడ్ కార్డ్, అసలు రెడ్ కార్డ్ చేసి వస్తే పృథ్వీరాజ్ చేయాలి, పృథ్వీరాజ్కి రెడ్ కార్డ్ చేసి కాదు అసలు దాని గురించి టాపికే లేదు. సో నీకు ఏది మా నచ్చితే అది, పంచమల దోశల కన్నా కూడా ఇది పృథ్వీరాజ్ ఇంపార్టెంట్ కదా, దోశల ఇది గుడ్ల టాపిక్ అంటే ప్రతిదీ అంటే నీకు చిన్నవి కూడా పెద్ద విషయం మాట్లాడుతున్నాం బాగానే ఉంది, పెద్ద ఎందుకు వదిలేస్తున్నాం అనేది. సరే ఇక నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందో దానికోసం మాట్లాడదాం. సో ఎపిసోడ్లో మాట్లాడడానికి వచ్చినట్టయితే సింపుల్గా ఇది సింపుల్, ఫస్ట్ నాజనగర్ వచ్చేసి ఈయనని సోనియాని లేపిండు, అబ్బాయిని లేపేసి ఆ టాస్క్లో బాల్స్ టాస్క్లో ఏం జరిగిందో దానికోసం అడిగారంట. అప్పుడు అబ్బాయి అంటే నాకు అన్యాయం జరిగిందండి, ఎందుకంటే బాడీ మీద బాల్స్ లెక్క పెట్టకుండా సర్కిల్లో సర్కిల్ బయట ఉన్నటువంటి బాల్స్ కౌంట్ చేశారంటే, అరే భయ్ నువ్వు ఎప్పుడైతే బాక్స్కి బయటకు వచ్చి ఆడవంటే నువ్వు అప్పుడు గేమ్లో ఓడిపోయినట్టు లెక్క, ఇంకా అందులో తగ్గింది తప్పప్పుడు లేదు. ఆయన సంచలన డిసిషన్స్ ఫైనల్, సంచలనం చెప్పిందంటే అందులో ఫైనల్, ఇక నేను సంచలనకి సరిపడినా, అమ్మ సోనియా నువ్వు చేసింది కరెక్ట్, ఐఎమ్ సపోర్టింగ్ యూ అని చెప్పిండు. సో అయిపోయింది అది, అందుకు మించి ఆయన కూడా సారీ సారీ. వీళ్ళు ఏంటంటే వారం మొత్తం తెగ గెంతుకుంటారు, నా ఆయన వచ్చింది అవును సార్ సారీ సార్ నిజమే సార్ నేను ఒప్పుకున్నాను సార్ నా తప్పు సార్ అంటారు. ఇది అర్థమే కాదు, ఇది దరిద్రమైందో అప్పుడు ఉంటే ఒకేలా ఉండాలి, అక్కడ ఇట్లా అటు ఇటు ఇటు ఫ్లిప్ అవుతుంటారు ఇంత అర్థం. సరే నెక్స్ట్ వచ్చి రెడ్ కార్డ్ ఇచ్చిండు అబ్బాయికి, ఎందుకు రెడ్ కార్డ్ ఇచ్చిండు అబ్బా అంటే అదే, నువ్వెందుకు బిగ్ బాస్ మీద నోట్ జారుతున్నావు అని చెప్పేసి రెడ్ కార్డ్ ఇచ్చింది. ఆల్రెడీ బిగ్ బాస్ గేట్స్ ఎందుకు ఓపెన్ చేశాడు తెలుసా, నీ నోటి దూలకే ఓపెన్ చేశాడు. సో ఇప్పుడు నేను రెడ్ కార్డ్ ఇస్తున్నా, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అన్నాడు ఆయన. ఎవరైతే అబ్బాయి నవీన్ బిగ్ బాస్ మీద అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, అరే బిగ్ బాస్ క్లారిటీ లేదు రా, బయస్డ్ బిగ్ బాస్ రా, ఆయన దిమాగ్ లేదు రాడు, మెంటల్గా రా, ఈ బ్లాంకెట్ ఫ్రీ ఇచ్చినప్పుడు కొనుక్కోర్రా, ఆయన పిల్లం కొట్టినంత ఆ పిల్లం కొడుతున్నట్టు అందుకే వాడు పుట్టుక మా లెక్కలు టాస్క్ మారుస్తూ ఉండరా అని చెప్పింది అన్నదానికి బిగ్ నాగార్జున కౌంటర్ ఇచ్చింది. కౌంటర్ ఇచ్చిన బాగుంది కానీ ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది, బిగ్ బాస్ ఏం అలా ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు ఆ బిగ్ బాస్? ఇప్పుడు ఆ క్లారిటీ ఆ టాస్క్ మార్చే అధికారం బిగ్ బాస్కి ఉంది, ఆ బిగ్ బాస్ మీకు వంటనే పెట్టాలనుకోవట్లేదు అదే నిజము, లేదా ఆయన నచ్చిన రూల్స్ మారుస్తాడు అవి ఇట్లా ఏదైతే మీకు పాయింట్ ఉంది కదా, మీ ప్లాట్ఫామ్ ముందు టాస్క్ గెలిచినా మేము కావాలంటే మేము ఇవ్వలేదు, మేము ఇవ్వాలి మా ఇష్టం అది, అదే రూలు. గేమ్ మధ్యలో ఆపేస్తాడు ప్రేరణ, ఒక ఇప్పుడు జట్టులకి ప్రేరణ తీసేస్తాడని చెప్పి సడన్ గేమ్ ఆపేస్తాడు, ఆయన మాకు నచ్చిన గేమ్ ఆపేస్తాం. ఆ క్లారిటీ ఒక మాట మా ఇష్టం భయ్ ఆయన ఒక మాట అనేస్తుంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు అన్యాయం జరిగిందని వాడు వాయిస్ రేజ్ చేసి దానికి నువ్వు గేట్ అవుట్ అంటున్నావు, కానీ ఎందుకు రేజ్ చేయాల్సి వచ్చిందని సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే బాగుండదు నా ఫీలింగ్. ఇంకా అర్థమైన ఎవరికి వెళ్తా అర్థమైంది నాకు తెలియదు కానీ. సో మొత్తంగా బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను కూడా రెస్పెక్ట్ ఇస్తాను, మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వకపోతే రెడ్ కార్డ్స్ గెట్ అవుట్ అనిపిస్తా అని చెప్పిండు. ఓకే అంతకుమించి ఇంకేం లేదా. సరే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్స్లో అమ్మాయిలు బాగా ఆడని చెప్పి నాగార్జున గారు, అవును అందరు బాగా ఆడారు పర్లేదు కానీ స్పెషలైజేషన్ యష్మికి ప్రేరణకు రావాల్సిన గుర్తింపు రాదని నా బాధ సరే, దాంతో మీరు బాగా ఆడడంతో ప్రైజ్ మనీ 6 లక్షలు పెరిగి మొత్తంగా 11 లక్షలు 60 వేలు అయిందని చెప్పిండు, దట్స్ ఓకే ఫైన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ప్రేరణ విష్ణు ప్రియ గొడవలు 3-4 గొడవలుని, ఆ 3-4 గొడవల్లో మెయిన్ గొడవ ఏంటబ్బా అంటే క్యారెక్టర్లెస్ అన్న పదం. అమ్మా నువ్వు ఎందుకు క్యారెక్టర్లెస్ అన్నావు అని చెప్పేసి విష్ణు ప్రేరణ అడిగినప్పుడు ప్రేరణ చెప్పింది ఏంటంటే, నేను నన్ను తను పర్సనల్గా అటాక్ చేసిందేమో అనిపించింది ఆ పర్టికులర్ సిచ్యువేషన్ టైంలో, నేను ఏం మాట్లాడిన గుర్తులేదు అని అనేది. తర్వాత క్యారెక్టర్లెస్ అనే పదానికి మనకి షర్మిల కదా చెప్తాడు ఏది ఆడపిల్ల అంటే ఎందుకు ఆడపిల్ల అంటారు అని రిజైన్ చెప్పినట్టు, ఈమె క్యారెక్టర్లెస్ అంటే నాకు లాస్ట్ 3 డేస్లో ఆమె క్యారెక్టర్ మారినట్టు అనిపిస్తుంది కాబట్టి నేను క్యారెక్టర్లు ఇస్తాను, బట్ ఆ ప్లేస్ ఫేక్ అనొచ్చు మరొకటి అనొచ్చు కానీ నాకేమో అదే తట్టింది, ఐఎమ్ సారీ నా ఉద్దేశం అది కాదని ఈమె చెప్పింది. సరే నా ఎదిగినట్టు సారీ అమ్మా సరే మళ్ళీ ఇంకెప్పుడు అట్లా చేయకండి అని చెప్పేయండి. దాని తర్వాత దోశ ఫైట్ కోసం వచ్చింది, దోశ ఫైట్లో వీడియో మొత్తం చూసిన తర్వాత హౌస్మేట్స్ అందరు కూడా అరే ప్రేరణ ఏం తప్పలేదు మంచి చేసింది అన్నారు. కట్ చేస్తే మణికంఠనేమో అప్పటికీ రియలైజ్ అవ్వడు నేను చేసింది కరెక్టే, ఆమె కావాలని ఆ ఉద్దేశంతో చేసింది, ఆమె ఆమె రాంగ్ అప్పటి కూడా అంటుంటాడు వీడియో చూసిన తర్వాత కూడా. ఆ తర్వాత నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేసి, అరే బాబు అది కాదురా నువ్వు తప్పు చూసావు, నువ్వు అసలు వీడియోనే చూడలేని అంటున్నావు, నువ్వు ఎందుకు జడ్జిమెంటల్ అయిపోతున్నావు, నువ్వు గొప్ప అని నువ్వు మహా రావడం కోసం ఆ లేడీ మీద ఐ మీన్ ప్రేరణ మీద నువ్వు నిందేస్తావారా అని చెప్పేసి ఆయన బుద్ధి వచ్చేటట్టు కొంచెం గడ్డి పెట్టిండు, అది బాగానే ఉంది నాట్ బ్యాడ్. ఆ తర్వాత విష్ణు ప్రియ కూడా కొంచెం గడ్డి పెట్టాల్సిందే, ఎందుకంటే ఆమె ఖైదీల కేసు అంటే ఉన్నదన్న మరి అక్కడ విజువల్ కనిపించలేదు, నా ఖైదీల కేసు అంటే ఇట్లేసింది అన్నావు కదా, ఆమె విజువల్ అయితే కనిపించలేదు అమ్మ ఎందుకట్లా అంత ఎందుకు ఊహించుకుంటున్నావు, బుర్ర లేదన్న బాగానే ఉంది, ఈ ఓవర్ థింగ్ కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుండే ఒక మాట వాడుంటే బాగుండేది. ఈమె కూడా విఐపి కోటాలు ఇక్కడ, సో స్పెషల్ కేటగిరీ కాబట్టి దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇంకేమున్నాయి ఎక్స్ట్రాస్కి ఏదైతే ఉందో
ఎక్స్ట్రాస్ కోసం మీరు ఎక్స్ ఎక్స్ అంటున్నాం. ఆ రోజు ఇక్కడ మీరు గుడ్డు కోసమే కదా నామినేషన్లు మీ ఇద్దరి మధ్య గొడవ అయింది కాబట్టి దాని ఒకటి స్టోర్ రూమ్ నుంచి కొన్ని గుడ్లు పంపించిండు, ఓ 5 గుడ్లు చెరో 2 గుడ్లు దూరి ఇక్కడ నుంచి గొడవలు మానేసేరి అంత బాగుండ్రు అని చెప్పి సర్ది చెప్పేసిండు. పృథ్వీని మాత్రం తిట్టకుండా పొగడ వదిలేసిండు. పృథ్వీని అంటే జస్ట్ ఏమన్నాడు, కొంచెం అగ్రెసివ్ అవుతున్నా తగ్గించుకో, అంతకుమించి అడు ఏం లేదు, కావాలంటే రెడ్ కార్డు ఇస్తాను అంతే అగ్రెసివ్ తగ్గ, ఎఫ్ కార్డ్ ఎఫ్ యూ వార్డ్స్ వాడితే రెడ్ కార్డ్ ఇచ్చి పైకి పంపిస్తాను తప్ప గేమ్ గేమ్ కొంచెం చూశాడు అలా అక్సైడ్ సైడ్ ఆడుతున్నాడు, మనుషులే కొంచెం చూసి జాగ్రత్త ఆడుకొని చెప్పుంటే బాగుండేది, నాకు అది నచ్చలేదు నాగజీ గారు ఆ మాట. సరే నాగమణి కంటే కన్ఫెషన్ రూమ్లో పిలిచి ఒక మాట ఏం చెప్పిందంటే ప్రేరణ హద్దుల కోసం మాట్లాడి నాకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అది అవసరం కూడా మాట్లాడాల్సిన విషయం. సో ఇప్పుడు మన ప్రపంచం నార్మల్ మన ఇంట్లో కూడా ఎక్కడ గన్ హెక్స్ ఎవరు ఇచ్చుకోడు, గన్ హెక్స్ గన్ కిస్సులు బిగ్ బాస్ హౌస్లో ఎందుకు స్పెషల్ మనకు అర్థం కాదు. సో డెఫినెట్గా క్వశ్చన్ చేయాల్సిన పాయింట్ ప్రేరణ విషయం, ప్రేరణ వీడియో చూపించి మరి బిగ్ బాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ బిగ్ బాస్ అని చెప్తున్నా సరే అగ్గించింది కదా దాని వీడియో చూసి అరే ఈ మొక్కతే చాలా మంది ఇట్లా వేస్తారు అంటే అనేసి ఫీల్ అవుతారు, దయచేసి నువ్వు కొంచెం ఇవి తగ్గించుకో అని చెప్పిండు. అదే మాట సోనియా కూడా చెప్పుంటే చాలా బంగారంగా ఉండేది బట్ ఆమె చెప్పకుండా ఈయనకు మాత్రమే చెప్పిండు. సో అది నాకు అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ సండే ఎపిసోడ్ అండ్ చెప్పాను కదా సండే ఎపిసోడ్లో మనకి నాగా మన ఎవరు అబ్బాయి నవీన్ హెల్మెట్ కాబోతున్నాడు, సో దానికి సపరేట్ వీడియో చేస్తున్నాను చూసేసండి అండ్ వీడియోస్ లైక్ కొట్టుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.